హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్ ఈరోజు నేను అమ్మాస్ కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ పప్పు చెక్క ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పల్లీలు హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కేజీ యాలకుల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీలు అండ్ బెల్లం సేమ్ క్వాంటిటీలో తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీల్ని ఫ్రై చేసుకుందాం లోపు ఒక గిన్నె తీసుకొని అందులో తరిగిన బెల్లం వేసుకొని బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకోండి బెల్లం కొద్దిగా కరుగుతుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కదిలించుకుంటూ వీటిని ప్రాపర్గా వేయించుకోండి ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడ్డాక పొట్టు తీసుకోండి ఇప్పుడు మనం పాకం తయారు చేసుకుందాం దీనికి ముదురు పాకం రావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కదిలించుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోండి పాకం రెడీ అయ్యేలోపు మనం ఏ ప్లేట్లో అయితే మనం పప్పు చెక్క వేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకోండి ఇలా నెయ్యి అప్లై చేయడం వలన పప్పు చెక్క ప్లేట్ కంటుకోకుండా వస్తుంది చూస్తున్నారు కదా పాకం ఉడుకుతుంది మనం పాకం రెడీ అయిందో లేదో చూసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని అందులో కొద్దిగా పాకం వేయండి అది ఇలా చేతికి అంటుకోకుండా వస్తే పాకం రెడీ అయిపోయినట్లే ఇలా ముదురు పాకం రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేతికి అంటుకోకుండా రావాలి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి అలాగే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి యాలకుల పొడి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే మనం పల్లీలు వేసుకుందాం పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టు ఒలుచుకొని వేసుకోండి పల్లీలు మొత్తం పాకంలో వేసిన తర్వాత పాకం మొత్తం పట్టేట్లుగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో వేసుకోవాలి దీన్ని కాసేపు చల్లబడనివ్వాలి ఇలా పూర్తిగా చల్లబడిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోండి ఈ పప్పు చెక్కకి ఒక చిన్న టిప్ చెప్తాను ఎప్పుడైనా ఒకవేళ మీకు పప్పు చెక్క ప్లేట్ కంటుకొని కనుక రాకపోతే కొద్దిగా వేడి చేయండి వెంటనే వచ్చేస్తుంది అంతే చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా మనం పప్పు చెక్కను తయారు చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్